ఈరోజు ముఖ్యంగా ఈ కరోనా కూడా ఏ విధంగా ప్రపంచం మొత్తం కూడా ఇబ్బంది పడుతూ ఉందో మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా దీన్ని నియంత్రించే దానికి ఈరోజు మన ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటుందో కూడా మనం చూస్తాను. అదేవిధంగా మన అధికారులు, ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంటు, కోవిడ్ డిపార్ట్మెంటు, మున్సిపాలిటీ, డాక్టర్సు, కొన్ని ప్రజా సంఘాలు, అదేవిధంగా అందరూ కూడా ఏ విధంగా కష్టపడుతున్నారో మనం చూస్తున్నాం. అదేవిధంగా సబ్ కలెక్టర్ గారు, డీఎస్పీ గారు ప్రత్యేక దృష్టి పెట్టి, కమిషనర్ గారు ఇదంతా కూడా ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కాకుండా అన్ని రకాలుగా పరిశుభ్రత కానించి, అదేవిధంగా ప్రజలకి అందుబాటులో గిట్టుబాటు ఉండే విధంగా, అదేవిధంగా మెడికల్గా ఏ విధంగా చర్యలు తీసుకోవాలా, అదేవిధంగా రెడ్ జోన్లో ఏ విధంగా కంట్రోల్ చేయగా, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా నిత్యం పర్యవేక్షిస్తున్నారు. అయినా కూడా ఇది గాలిలో అదేవిధంగా మనిషి నుంచి మనిషికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి దాన్ని వీగనంత వరకు మనం ఎప్పుడు కూడా ఇదకే పరిమితం అయితే అప్పుడే దాన్ని కంట్రోల్ చేయొచ్చు. కాబట్టి మనమంతా కూడా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు చెప్పిన విధంగా మనం సామాజిక దూరం పాటిస్తూ ఇవకే పరిమితమైతేనే దీన్ని పారదోగే అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా దాన్ని ప్రతి ఒక్కరు కూడా పాటించాలని కూడా మేము కోరుతున్నాం. రెడ్ అలర్ట్గా ఉన్న ఈ జోన్లో కూడా ముఖ్యంగా ఈ వార్డులో ప్రజలంతా కూడా బాగా ఇదొకే పరిమితమై ఉన్నారు. అయినా కూడా మన జాగ్రత్త మనం తీసుకోవాలి. అందుకే అనునిత్యం కూడా ఇక్కడ అబ్జర్వేషన్స్గా ప్రతి ఒక్కరిని కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు చూస్తూ ఉన్నారు. దానికి తగ్గట్టు అందరూ కూడా మసలుకోవాలని మగి మగి చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు అనేక మంది కూడా వార్డులో కావచ్చు, మండగాలో కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వం నుంచి కావచ్చు, అందరూ కూడా సేవా కార్యక్రమాలు ప్రజలకి ఈరోజు పనులు లేక పనులకు పోలేక ఏదోనే ఉన్నారు కాబట్టి వారికి పేదవాళ్ళందరికీ కూడా చేతనైన సాయం చేసేదానికి చాలామంది ముందుకొస్తున్న వారందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అందుకు భాగంగా ఈరోజు ఈ వార్డులో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ కౌన్సిలర్ కామరాజు గారు ఈరోజు ఈ వార్డులో వాళ్ళ మిత్రబృందం అంతా కూడా కలిసి ప్రతి ఒక్క ఇంటికి కూడా కూరగాయలు పంచుతాం. చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మన సబ్ కలెక్టర్ గారు, డీఎస్పీ గారు, అదేవిధంగా సిఐ గారు, ఎంఓఓ గారు ఇదంతా కూడా కావడం చాలా సంతోషం. మా నాయకు గట్టా వచ్చినారు. ఈ అధికారులు అంతా కూడా కావడం చాలా సంతోషం. కాబట్టి ఈ విధంగా ఈరోజు కష్టకాలంగా ఉన్నప్పుడు అందరినీ ఆదుకోవాలా, అందరినీ బాగా చూసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. తప్పకుండా అధికారులు కూడా అదేవిధంగా కంటిన్యూగా పనిచేస్తే మనం ఈ కరోనా నుంచి బయటపడేదానికి అవకాశం ఉంది. మేమంతా కూడా తప్పకుండా ఆ కరోనాని పారదోయేదానికి, ప్రజలకు సహాయపడేదానికి ఎప్పుడు కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మణిమేగ సుకుమార్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్, పట్టణ అధ్యక్షుడు సుకుమార్ రెడ్డి గారు, అదేవిధంగా కేతిరెడ్డి జగదీశ్ రెడ్డి గారు, అదేవిధంగా ఇంత ముఖ్య నాయకులు అందరూ, మాజీ కౌన్సిలర్స్ అందరం కూడా ముందుంటామని కూడా తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.